మహేష్ కత్తి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతని పేరు మారుమోగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ కత్తి పేరు మారుమోగిపోతోంది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ పవన్ ఫ్యాన్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి ఈ మధ్య రూట్ మార్చాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రులపై తీవ్ర విమర్శలు చేశాడు. ఇలా టీడీపీని కూడా టార్గెట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా సినిమాల విషయానికి వస్తే మొదటి రోజు సినిమా చూసి దానికి రివ్యూ ఇస్తాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన హీరో ఎవరని అడిగితే నాచురల్ స్టార్ నాని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ పేర్లు చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో ఈ ఇద్దరు నచ్చుతారని అన్నాడు. అయితే ఎవరైనా తారక్ ను తిడితే మీకు కోపం వస్తుందా అని అడిగితే కత్తి సమాధానమిస్తూ, తారక్ చేసిన సినిమాలను అభిమానిస్తా గానీ అతన్ని నా దేవుడు అని కొలవను అన్నారు. అలాగే తారక్ మీద సంచలన కామెంట్స్ చేశాడు. ఎందుకు పిచ్చి సినిమాలు తీస్తాడో అర్థం కావడం లేదని అన్నారు. అలాగే నాని కూడా గత 4 సినిమాల నుంచి ఒకే రకమైన యాక్టింగ్ చేస్తున్నాడని అన్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.